వెల్కమ్ టు తేజ టైమ్స్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖ ద్వారా రావులపల్లెలో ఎస్సీబీ అధికారులు అత్యంత భారీ మొత్తంలో మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సివికా అపార్ట్మెంట్స్ లో భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ నిల్వ చేసినట్లు అందిన సమాచారంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఎస్సీబీ జిల్లా అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన కొత్తపేట ఎస్సీబీ సీఐలు టీ గణేష్, ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ ఏ సతీష్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా ఒక షాపు తాళాలు పగలగొట్టి అక్కడ నిల్వ చేసిన 22,560 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. బాంబే టు గోవా బ్రాండ్కి చెందిన 180 ml పరిమాణం ఉన్న ఈ మద్యం బాటిల్ విలువ బహిరంగ మార్కెట్లో 23 లక్షల వరకు ఉంటుందని రామదేవి తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తపేట మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె వెల్లడించారు. ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి గల కారణం 22,560 ఎన్డీపీఎల్ బాటిల్స్ బాంబే టు గోవా అని చెప్పి బ్రాండ్ ఉన్నది సీజ్ చేయటం జరిగింది. అక్రమంగా ఇది సివిక్ అపార్ట్మెంట్స్ అని చెప్పి రావులపాలెంలో ఉన్న ఒక షాప్లో ఇవి ఇల్లీగల్గా స్టోర్ చేశారు. ఇల్లీగల్గా స్టోర్ చేసింది కుసుమంచి వెంకట త్రినాథ్ అని ఒక వ్యక్తి. అక్కడ అద్దెకి తీసుకున్నారు ఆ షాప్ ఓల్డ్ పేపర్ బండిల్స్ నిల్వ పెట్టుకుంటామని చెప్పి 3,000 rupees పర్ మంత్ కి రెంట్కి తీసుకుని అక్కడ ఇది ఇల్లీగల్గా స్టోర్ చేయడం జరిగింది. ఈ స్టోర్ చేసినవి ఒక్కొక్క ప్యాకెట్ లో 48 bottles ఉన్నాయి. సో 48 bottles 470 సంబంధించి మొత్తం బాక్సులో సర్ది పెట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు అతను ఆ వెంకట త్రినాథ్ అన్న వ్యక్తే గత వారం రోజుల క్రితము రావులపాలెంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే టైప్లో 9,200 odd బాటిల్స్ అప్పుడు సీజ్ చేయడం జరిగింది. అందులో ఆ కేసులో అరెస్ట్ చేయబడి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు కాబట్టి అతన్ని పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి కస్టడీలోకి తీసుకుని ఇది ఎక్కడ తయారైంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లిక్కర్ కానీ లేకపోతే ఎక్కడ నుండి ఎక్కడికి ఇది ట్రాన్స్పోర్ట్ చేశారు, ఇక్కడ నుండి ఎక్కడ ప్లేసెస్కి తరలించారు, ఎవరే ఎక్కడికి అమ్మారు, ఎవరెవరు ఇందులో రోల్ ఉంది అనేది కూడా నిర్ధారణ చేసుకోవడం అవుతుంది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడన్నా ఉందని బాటిల్స్ మీద గోవా అని ఉంది. బట్ దట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్ అవ్వాలి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో. ఎందుకంటే దాని మీద ఉన్నది అంతా కూడా మేము యథార్థమని చెప్పలేము, అబద్ధమని చెప్పలేము. ఫర్దర్గా తేలినంత వరకు ఇది నిన్ననే పట్టుకోవటం జరిగింది కాబట్టి ఈ ఏరియాకి సంబంధించి ఇంతవరకు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎన్డీపీఎల్ బాటిల్స్ అన్నది సీజ్ అవ్వలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద క్వాంటిటీ దొరకటం అనేది. అండ్ ఇది ఎస్పీ గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు, ఎట్ ద సేమ్ టైమ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారు అయినటువంటి వినీత్ బ్రిజ్వాల్ సార్, డైరెక్టర్లు రామకృష్ణ గారు అండ్ రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఎన్డీపీఎల్ గురించి మానిటరింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఎన్డీపీఎల్ని అలో చేయడం జరగదు. అది ఏ స్టేట్కి సంబంధించిందైనా మన రాష్ట్రంలో అది బ్యాన్ చేశారు కాబట్టి ఎక్కడ ఎవరికైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందానికి అందం చందన నా కోసం భూమికి తెంచిన ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.